हेलो व्यूअर्स, वेलकम बैक टू आरके कंप्यूटर वर्ल्ड। నేను మీ రమేష్। ఈ రోజు మనం ఈ వీడియోలో MS Word లో ఉన్న ఇన్సర్ట్ మెనూలో ఉన్నటువంటి డాట్ క్యాప్, సిగ్నేచర్ లైన్, డేట్ అండ్ టైం ఈ 3 ఆప్షన్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం। మరింత కాల్సం వీడియో స్టార్ట్ చేద్దామా। ఫస్ట్ MS Word ఓపెన్ చేయాలి। స్టార్ట్ లోకి వెళ్లి ఆల్ ప్రోగ్రామ్స్ లోకి వెళ్లి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దానిలో మైక్రోసాఫ్ట్ వర్డ్ లెఫ్ట్ క్లిక్ చేస్తే MS Word ఓపెన్ అవుతుంది। కాసేపు లోడ్ అవుతుంది। లోడ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది। ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా వస్తే వాటిని క్లోజ్ చేయండి। ఇలా MS Word ఓపెన్ అయిన తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి। MS Word అనేది కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది। ఇప్పుడు మనం చేయబోయే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ మెనూలో ఉన్నటువంటి లాస్ట్ గ్రూప్ టెక్స్ట్ గ్రూప్ లో డ్రాప్ క్యాప్, సిగ్నేచర్ లైన్, డేట్ అండ్ టైం ఈ 3 ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం। ఫస్ట్ వన్ ఏంటంటే డ్రాప్ క్యాప్। ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మనం చూస్తే అందులో ఫస్ట్ లైన్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ చాలా బిగ్ లెటర్, పెద్ద లెటర్ గా వస్తుంది, కనిపిస్తుంది మనకి। అలాంటి సిచువేషన్స్ లో ఈ డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం। ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం డేటా టైప్ చేయండి, ఏదో ఒక డేటా। ఇలా కొంచెం డేటా టైప్ చేసిన తర్వాత టైప్ చేసిన డేటాని సెలెక్ట్ చేయండి, లేదా ఫస్ట్ లైన్ ఫస్ట్ కర్సర్ క్లిక్ ఇచ్చి డ్రాప్ క్యాప్ లోకి వెళ్ళి ఇక్కడ సెలక్షన్ నన్ లో ఉంది కదా, డ్రాప్డ్ కానీ ఇన్ మార్జిన్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక దాని మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి। ఇక్కడ చూడండి బిగ్ లెటర్, ఫస్ట్ లైన్ ఫస్ట్ క్యారెక్టర్ బిగ్ లెటర్ వస్తుంది। బిగ్ లెటర్ కి స్ట్రైట్ గా 3 లైన్స్ ఉన్నాయి, నాకు 3 లైన్స్ కాదు 4 లైన్స్ కావాలి లేదా 6 లైన్స్ కావాలి। మళ్ళీ డ్రాప్ క్యాప్ లోకి వెళ్ళి డ్రాప్ క్యాప్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ లైన్స్ టు డ్రాప్ పక్కన బాక్స్ ఉంటుంది, కర్సర్ క్లిక్ ఇచ్చి 3 బ్యాక్ స్పేస్ చేసి 6 టైప్ చేసి ఎంటర్ కి ప్రెస్ చేయండి। అప్పుడు 6 లైన్స్ కి స్ట్రైట్ గా ఈ బిగ్ లెటర్ అనేది వస్తుంది। అసలు డ్రాప్ క్యాప్ ఏ మనకు అవసరం లేదు అంటే మళ్ళీ డ్రాప్ క్యాప్ లోకి వెళ్ళి ఇక్కడ NONE నన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇస్తే నార్మల్ గా వచ్చేస్తుంది, దట్ ఈస్ ద డ్రాప్ క్యాప్। నెక్స్ట్ వన్ ఏంటంటే సిగ్నేచర్ లైన్। ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను, ఇక ఈ డేటాతో మనకు పని లేదు। సిగ్నేచర్ లైన్ అంటే ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇంటూ మార్క్ ఉంటుంది, ఎందుకు ఇంటూ మార్క్, మనం ఎక్కడెక్కడైతే సైన్ చేయాలో, ఎవరెవరైతే సైన్ చేయాలో, సైన్ చేయాల్సినటువంటి పొజిషన్ ప్లేస్లో ఇంటూ మార్క్ పెడతారు పెన్తో, ఆ ఇంటూ మార్క్ పక్కన మనం సైన్ చేయాలి, అలాంటి ఇంటూ మార్క్ ఉన్నదాన్నే సిగ్నేచర్ లైన్ అంటాం। అలాంటి సిగ్నేచర్ లైన్ మనం ఎలా ఫామ్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అనేది చూద్దాం। సిగ్నేచర్ లైన్ డిజైన్ చేయడానికి మెయిన్గా 2 వేస్ ఉన్నాయి। ఫస్ట్ వన్ ఏంటంటే ఎంటీ సిగ్నేచర్ లైన్, సెకండ్ వన్ ఏంటంటే సిగ్నేచర్ లైన్ విత్ నేమ్, అంటే నేమ్తో కూడినటువంటి సిగ్నేచర్ లైన్। ఫస్ట్ నార్మల్ సిగ్నేచర్ లైన్, ప్లెయిన్ సిగ్నేచర్ లైన్ చూద్దాం। సిగ్నేచర్ లైన్ ఆప్షన్ మీద లెఫ్ట్ మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఇలా ఒక బాక్స్ వస్తుంది, దీన్ని డైలాగ్ బాక్స్ అంటాం, 2 బటన్స్ ఉన్నాయి కాబట్టి డైలాగ్ బాక్స్, ఓకే చేస్తే చాలు, ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు, ప్లెయిన్ సిగ్నేచర్ లైన్, ఎంటీ సిగ్నేచర్ లైన్ వచ్చేసింది। దీన్ని ప్రింట్ ఇస్తే ఈ ఇంటూ మార్క్ పక్కన సైన్ చేస్తే సరిపోతుంది। సిగ్నేచర్ లైన్ మీద క్లిక్ ఇస్తే సిగ్నేచర్ లైన్ అనేది సెలక్షన్లో ఉంటుంది, దాన్ని మనం సైజు కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు, కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కు పట్టుకుని ఇలా మూవ్ చేయాలి। నెక్స్ట్ సిగ్నేచర్ లైన్ సెలక్షన్లో ఉంది కాబట్టి మనం డిలీట్ చేయొచ్చు, లేదా కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదా మూవ్ చేయొచ్చు, నేను డిలీట్ చేస్తున్నా। నెక్స్ట్ ఇప్పుడు సిగ్నేచర్ లైన్ విత్ నేమ్, అంటే నేమ్తో ఉన్నటువంటి సిగ్నేచర్ లైన్ మనం ఎలా డిజైన్ చేయాలో చూద్దాం। సేమ్ సిగ్నేచర్ లైన్ అనే ఆప్షన్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఫస్ట్ బాక్స్లో కర్సర్ బ్లింక్ అవుతుంది, ఫస్ట్ బాక్స్లో నేమ్ టైప్ చేయాలి, ఏ నేమ్ టైప్ చేయాలి, మనం సైన్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో సైన్ చేయాల్సిన పొజిషన్ ఆ ప్లేస్లో డైరెక్టర్ సిగ్నేచర్, స్టూడెంట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్ అలాంటివి ఉంటాయి, అలాంటి నేమ్స్ మనం ఇక్కడ టైప్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ అని టైప్ చేస్తున్నా,
టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఇక చూడండి ప్లేన్ రాకుండా నేమ్ తో ఉన్నటువంటి సిగ్నేచర్ లైన్ ఫామ్ అయ్యింది. ఈ లైన్ కింద నువ్వు అక్కడ ఏదైతే ఫస్ట్ బాక్స్ లో టైప్ చేసావో అది ఇక్కడ వస్తుంది స్టూడెంట్ సిగ్నేచర్. దీన్ని ప్రింట్ ఇచ్చిన వెంటనే ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో ఆ స్టూడెంట్ పైన ఈ లైన్ పైన ఇంటూ మార్క్ పక్కన సైన్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద సిగ్నేచర్ లైన్. కంట్రోల్ ఏ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, డిలీట్ మొత్తాన్ని డిలీట్ చేశా. నెక్స్ట్ వన్ ఏంటంటే డేట్ అండ్ టైం. అంటే కంప్యూటర్లో టాస్క్ బార్కి రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది చూడండి ప్రజెంట్ డేట్ టైము, ఇది రాంగ్ ఉంది. ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలంటే డేట్ టైము ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ చెప్పాను ఆప్షను, అది చూసి డేట్ టైము చేంజ్ చేయండి. ఇక్కడ డేట్ అండ్ టైం దాని మీద క్లిక్ ఇచ్చిన వెంటనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్ డేట్ టైము ఉంటాయి. వీటిలో మీకు ఏ టైప్ ఆఫ్ ఫార్మేట్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసి ఓకే చేసిన వెంటనే ఇక్కడ ఏమవుతుందంటే చక్కగా ఆ డేటు ఆ టైం అనేది ఎంఎస్ వర్డ్ పేజ్ మీదకి వచ్చేస్తుంది. ఎంటర్కి ప్రెస్ చేయండి. మరొక డేటు టైము వేరే ఫార్మేట్లో కావాలి అంటే మళ్ళీ డేట్ అండ్ టైం వేరే ఫార్మేట్ ఓకే. అలా కంప్యూటర్లో ఉన్న డేటు టైము ఏదైతే ఉందో ఆ డేటు టైంని ఎంఎస్ వర్డ్ పేజీలోకి తీసుకురావాలి అంటే మనం యూజ్ చేసే ఆప్షన్ డేట్ అండ్ టైం. ఇదే డేట్ అండ్ టైం నోట్ ప్యాడ్లో డేటు టైము డిస్ప్లే చేయాలి అంటే ఎఫ్ఐకి రెష్ చేస్తాం. అదే ఎఫ్ఐకి డెస్క్టాప్ మీద రెష్ చేస్తే రీఫ్రెష్ అవుతుంది. ఈ ఎఫ్ఐకి మీద నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, అదొకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ ద డేట్ అండ్ టైం. నా నెక్స్ట్ వీడియోలో ఆబ్జెక్ట్ సింబల్స్ ఈక్వేషన్స్ ఈ 3 ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.